हाय फ्रेंड्स अंदर नमस्कार ग्राम मरी वार्ड वाली रईस कार्ड वे पे टास्क अलगे अन्मापड़ का रईस कार्ड्स की विधि में सोल्यूशन कावाले यूजर मैनुअल रिलीज़ जरिए मैनुअल द्वारा अर्थम विधि एक्सप्लेन चवर चूँ प्रति अर्थे फ्रेंड्स मोदी वाली मन ान वैसे मन ान सब्सक्रेबा अलगे वीडियो लाइक चाहिए फ्रेंड्स लाइक मैं वाली शेयर चाहिए फ्रेंड्स चूसते मन यापने कदा यापेलेंटे मन के अब तेस विधमे आधार कार्ड नंबर एंटर से लागन अवतार सो लागन अन तरह मन या फिंगर प्रिंट एंटर से सो कैप्चर कोटाली सो कैप्चर कोटे मन की विधा मंथली आरडी सर्विस ओके चेयरानी सो ओके ओके तरह मन फिंगर प्रिंट एंटर चेयली सो ई विधा मन रेग्युर तेस विषय इंदो चूस मैं इकड़ त्री डाट्स चूसरा डाट्स पै प्रति इकड़ सेलैक्टे इला विधा सेलैक्ट तरह मन को इक आपशन अच्छे वस्तु इंत मन का पे टास्क सो ई पे टास्क आपशन सेलैक्टे सो सेलैक्ट तरह इंदो अन्मैप रईस कार्ड्स चूसरा अन्मैप रईस कार्ड्स बटन क्ली सो क्ली मन या क्लस्टर उन्मैप रईस कार्ड्स एन उन्यो आधम लिस्टे कंटो मन एदुबं चलो आटे मन सेलैक्ट मुझे सेलैक् तरह यह विधा वाल कुट विवरल पूर्ति वस्ताई इंदो मन चाहिए फर्स्ट आफ् आल कुट क्लीं कदा वाल सभ्युन एंटर सेमो वाल सभ्युन आधार कार्ड नंबर इक एंटर इक मन टिकी लास्ट कुटा जोड़ी आपशन में क्ली सो क्ली तरह मन की विधा कुट स्थित अनेट अंत आयुक्त व्यक्ति वाल कुट व्यक्ति अन्ट सो वालों यमारो वाल रिश्शन अभी मैं युकमेंटे इंद्र मन चाहिए आ व्यक्ति ओक कुट स्थित इक क्लीसते आ व्यक्ति ओक कुट स्थित अनेक विधा वस्तु आ व्यक्ति एमारो अंत कुट कल जीवस्तारा लेदे इतर कारण वाला उन्ारा लेदे एवर तो जीवन इक पर्टिकुलर मन को रीजन अड़ती आ रीजन एदो वाल रीजन सेलैक्टे सेलैक्ट तरह मन को यह विधा वस्तु इंदोलेंटे वाल डोर नंबर एंटर चेयर अब एंटर से इकड कुटन एचुवाली एचुक तरह मन को यह विधा वस्तु वाली एवरते कुटो वाल कुटे मन इला टिक्न तरह कपन चूस कूसरा अंदर आ कुटन एचुवाली एचुक तरह मन को विधा वस्त इंदेमेंटे तुम डोर नंबर एंटर से कदा इप्ड वाल इंटर फोटो तीयन ఆప్షన్ ఉంది చూసారా ఈ ఆప్షన్ పై క్లిక్ చేయండి ఈ ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకు వెంటనే వాళ్ళ యొక్క ఫోటో తీయాలంటున్నారు మనం ఏ సభ్యుని మనం ఎంచుకుంటున్నామో వాళ్ళ యొక్క ఇంటి ఫోటోయే మనం తీయాల్సి ఉంటుంది సో చేసిన తర్వాత ఇక్కడ ఇంటి ఫోటో తీయనని ఫోటో వస్తుంది సో అక్కడ బటన్ క్లిక్ చేయనే వాళ్ళ ఫోటో తీస్తారు తీసిన తర్వాత తీసిన ఫోటోని ఏం చేయాలంటే సబ్మిట్ చేయాలి సబ్మిట్ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేస్తారు క్లిక్ చేస్తే ఈ విధంగా ఆ కుటుంబం యొక్క పెండింగ్ టాస్క్ అయితే పూర్తి చేస్తారు పూర్తి చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే కొంతమందికి వ్యక్తిని కుటుంబంకి జోడించాలి అన్నమాట కొంతమంది వ్యక్తులు కుటుంబం జోడించాలి ఎలాగా రిమూవ్ చేయాలి ఎలాగా అని అడుగుతున్నారు సో దానికి సంబంధించి ఈ ఆప్షన్ కూడా ఇప్పుడు చెప్తాను ఇందులో చూసినట్లయితే సేమ్ ప్రొసీజర్ అన్నమాట ఆ ఆప్షన్స్ కింద మనం ఫోటోలు తోలి తీసాం కదా అక్కడ ఫోటోలు తీసాము ఎంటర్ చేసాము అయితే ఇక్కడ మనం చేసింది ఏంటంటే కుటుంబ సభ్యుని ఎంచుకోవాలి కాబట్టి సో జోడించాలి కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కుటుంబ సభ్యుని జోడించండి ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి పక్కన ఈ యొక్క ఆప్షన్స్ అయితే వస్తాయి ఈ ఆప్షన్స్ మీనింగ్ ఏంటంటే మనం ఏ కుటుంబ సభ్యుని ఎంచుకుంటున్నామో వాళ్ళ యొక్క ఆ యొక్క వ్యక్తిని నెంబర్ ఎంటర్ చేయండి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న ముఖ్య గమనిక ఉంటుంది సో తెలిసిందే ప్రతి ఒక్కరైతే దాన్ని చదవండి చదివిన తర్వాత ఈ సభ్యుని శాశ్వత కుటుంబానికి జోడించడం జరుగుతుందని ఒక ఆప్షన్ ఇక్కడ ఉంటుంది క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు ఆ యొక్క కుటుంబ సభ్యుడి యొక్క వివరాలు అనేవి వస్తాయి అన్నమాట ఇందులో మనం ఏం చేయాలంటే ఆ కుటుంబ సభ్యుడి యొక్క వివరాలు అనేవి పూర్తిగా స్థాయిగా నింపాలన్నమాట వాళ్ళ యొక్క పేరు ఏజ్ వాళ్ళ ఆ మగవారా లేదా ఆడవారా వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు సో వాళ్ళకి సంబంధించిన ఏ కుటుంబ సభ్యుడు ఎంచుతున్నామో వాళ్ళ యొక్క పూర్తి వివరాలు అయితే నింపాల్సి ఉంటుంది ఇలా నింపిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ కుటుంబ సభ్యుడి యొక్క తండ్రి వివరాలు లేదా తల్లి వివరాలు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో చేసిన తర్వాత ఆ తల్లి లేదా తండ్రి అనేది వాళ్ళకి రిలేషన్స్ అనేది ఇప్పుడు ఉన్నారా లేదా అనే ప్రజెంట్ ఆప్షన్స్ అయితే మనకు చూపిస్తుంది అన్నమాట ఉంటే వాళ్ళకి ఆప్షన్ చూస్తారు లేదంటే ఇన్ఫో నాట్ అవైలబుల్ అంటారు ఒకళ్ళు చనిపోయినట్లయితే ఏదో సమ్ రీజన్ ఉంటుంది కదా వాళ్ళకి రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఆ రీజన్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా తల్లి వివరాలు ఎంచుకుంటున్నమాట ఇప్పుడు తండ్రి ఎంచుకున్నాం ఇప్పుడు తల్లి వివరాలు ఎంచుకుంటే ఆప్షన్ పై క్లిక్ చేస్తారు ఆ తల్లి ఉన్నదా లేదా ఉంటే ఎందుకు లేదని సో ఏదో రీజన్ అడుగుతుంది పర్టికులర్గా ఉన్నట్టయితే ఏం ప్రాబ్లం లేదు సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు వాళ్ళ యొక్క
వివరాలు అడుగుతుంది అనమాట. ఆ కుటుంబ సభ్యుడికి వివాహం జరిగిందా లేదా అని ఒక మనకు ఆప్షన్స్ అయితే అడుగుతుంది. సో జరిగితే జరిగిందని టిక్ పెడతారు, జరిగితే జరగలేదని టిక్ పెడతారు. ఆ వ్యక్తికి వివాహం జరిగిందా లేదా అనేది మనం టిక్ చేసిన తర్వాత మనం ఒక ఆప్షన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరైతే సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో చేసిన తర్వాత మనకి ఇంకొక ఆప్షన్ ఏంటంటే వ్యక్తిని కుటుంబం నుండి తొలగించట. అంటే మనం ఇప్పుడు యాడ్ చేయడం చూసాము, ఇప్పుడు ఆ వ్యక్తిని ఏదైనా మనకు ఇతర కారణంలో చనిపోయినా సరే ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఒక వ్యక్తిని మనం తొలగించాలనుకుంటున్నాము. సో దానికి సంబంధించి యూజర్ మాన్యువల్ తెలుగుంటుంది. అయితే సేమ్ అండి, అదైతే మనం ఏ విధంగా సభ్యుని ఇక్కడ యాడ్ చేస్తామో దాని కిందనే చూసినట్లయితే కుటుంబ సభ్యుడిని తొలగించండి ఆప్షన్ ఉంటుంది. సో ఇదైతే ప్రతి ఒక్కరికి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క మెంబర్స్ డీటెయిల్స్ ఉంటాయి, ఎవరినైతే మనం రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క వ్యక్తిని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా సబ్మిట్ ఆప్షన్స్ వస్తుంది. ఆ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ ఆప్షన్ కొట్టినట్లయితే ఆ వ్యక్తి అనేది మనకు రిమూవ్ అవడం జరుగుతుంది. సో